సిటీ న్యూస్ కు స్వాగతం. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కోస్తా జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం వలన 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలియజేసింది. ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు, ఉత్తర కర్ణాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్ర తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం, దీనికి ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. కోస్తా ఆంధ్ర, యానాం తదితర ప్రాంతాలలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో మచిలీపట్నం పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటం జనజీవితాన్ని స్తంభింపజేసింది. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లేవారికి వర్షం తీవ్ర విఘాతం కలిగించింది. ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. జడివాన కారణంగా అనేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కాగా జిల్లాలో నాగాయలంక మండలంలో 84.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. చల్లపల్లిలో 68.6, ఘంటసాలలో 68.2, మచిలీపట్నంలో 52.6, మవ్వలో 51.2, అవనిగడ్డలో 48.6, గూడూరులో 47.4, పెడనలో 47.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. పట్టణంలో కుంభవృష్టికి ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. జలజీవనం స్తంభించింది. పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షం ఆటంకంగా మారింది. పట్టణ ప్రధాన తదితర రహదారులు వర్షం నీటితో నిండిపోవటం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఒకరోజు బ్యాంకుల సమ్మెలో భాగంగా ఆంధ్ర బ్యాంకు వద్ద ఉద్యోగులు, వామపక్షాలు నిరసన తెలిపాయి. దేశవ్యాప్త పిలుపు మేరకు ఒకరోజు బ్యాంకుల సమ్మె నిర్వహించారు. జాతీయ బ్యాంకుల విలీనాలకు వ్యతిరేకంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్యలు బంద్లో పాల్గొన్నాయి. ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్యలు బంద్ పాటించాయి. అందులో భాగంగానే అక్టోబర్ 22న దేశవ్యాప్తంగా ఒకరోజు బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల విలీనం కేంద్ర ప్రభుత్వం విఘాతమైన చర్య అని ఉద్యోగులు విమర్శించారు. 10 బ్యాంకులు 4 బ్యాంకులుగా విలీనమైపోతే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం విలీనాలతో బ్యాంకుల ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల విలీనంతో ఉద్యోగులు తగ్గిపోయి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల సంస్కరణల పేరుతో కార్పొరేట్లకు దగ్గర అవుతోందని వారు విమర్శించారు. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపక శాఖ వద్ద జరిగిన సమ్మెలో బ్యాంకు ఉద్యోగులకు వామపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ రఘు, కొడాలి శర్మ, కిషోర్ కుమార్, చౌటపల్లి రవి, చంద్రపాల్, మోదుముడి నాగరాజు, బ్యాంక్ ఉద్యోగులు దుర్గారావు, శ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న బ్యాంకుల్ని కలిపి పెద్ద బ్యాంకుల్ని చేస్తాం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థని చాలా పెద్ద ఎత్తున బలోపేతం చేస్తామంటాం పచ్చి అబద్ధం. వాస్తవంగా అట్లా అయితే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు రూరల్ బ్యాంక్ గ్రామీణ బ్యాంకులన్నింటినీ కలిపి అఖిల భారత స్థాయిలో బ్యాంక్ చేయాలని ఒకే బ్యాంక్ చేయాలని అడుగుతున్నారు వాళ్ళు. కానీ దానికి ఎక్కడా కేంద్ర ప్రభుత్వం కానీ దానికి కనీసం వాళ్ళని వినటానికి కూడా అవకాశం లేకుండా చేస్తోంది. మరి వాళ్ళకు ఒక నీతి, ఇక్కడ ఎందుకు నీతి అవలంబిస్తున్నారు తెలియదు. అన్నిటికన్నా మించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు వాటి అసోసియేట్స్ అన్నింటినీ కలిపారు. కలిపిన కొద్ది కాలంలోనే బ్యాంకులు వాళ్ళ బ్రాంచీలు మూసేస్తున్నారని, 15-20 వేల మంది ఉద్యోగుల్ని తొలగించారని, విపరీతమైన నష్టాల్లోకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళిందని చెప్తున్నారు. మరి ఆ రకంగా మన కళ్ళ ముందే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నష్టాల్లోకి వెళ్ళిన తర్వాత మరి ఈ బ్యాంకులన్నింటినీ విలీనం చేస్తే ఈ బ్యాంకులు ఏమవుతాయనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుంది, ఇప్పుడు రాజ్యసభలో పార్లమెంట్ లోక్సభలో రెండింటిలో మెజారిటీ వచ్చింది కాబట్టి చాలా బిల్లులు ఆమోదం అయిపోతున్నాయి, వాళ్ళకి అడ్డం కూడా లేదు. బహుశా రేపు ఎఫ్ఆర్డీఏ బిల్లు కూడా ఆమోదం అయిపోతే ఈ రాబోయే సెషన్లో ఇక డిపాజిటర్లు నెత్తిన చెంగేసుకు అన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంటాము, అదేవిధంగానటువంటి నిర్మిస్తామని దున్నేవాడికి భూమి ఇస్తామన్నటువంటి ఆనాడటువంటి తీర్మానం చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనే 1935 కరాసి తీర్మానంలో. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టర్ అనేటువంటి మనం అందరూ చూసాం, ఆధునిక దేవాలయాలకు వర్ణించాడు నెహ్రూ గారు అటువంటి నా బ్రాకర్ రంగలో సాగర్ ఓపెనింగ్ సందర్భంగా ఆయన వర్ణించాడు ఏమిటంటే ఈ దేశానికి ఆధునిక దేవాలయాలు ఏంటంటే మరి పబ్లిక్ సెక్టార్ అనేటువంటి చెప్పాడు. కాబట్టి ఆ పబ్లిక్ సెక్టార్ని ధ్వంసం చేయడానికి స్వాతంత్ర పోరాటంలో కనీసం వీసవెత్తగా పాల్గొనేటువంటి వాళ్ళు ఈనాడు బీజేపీ ప్రభుత్వం దాంట్లో ఉండటం వల్ల ఏంటంటే ఈ పబ్లిక్ ఆధునికాడు చెప్తున్నాడు దేవాలయాన్ని ధ్వంసం చేసినటువంటి ఎవరంటే మన బీజేపీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. జనధన ఖాతాలు ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలో బ్యానర్లు కట్టించి ప్రజానికాన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేయండి, ప్రజలకి బ్యాంకుల సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పి ఈరోజు ఉన్న బ్యాంకుల్ని మూసేయడం అనేది పూర్తిగా విఫల ప్రక్రియ. ఇది ప్రభుత్వం జాతీయ బ్యాంకుల మీద చేస్తున్న దాష్టికాన్ని వెంటనే విడదాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు సొంతంగా ఎదిగాయి. దీనికి ఇది బ్యాంకుల విలీనం కేవలం ఉద్యోగులకి కొంత అసౌకర్యం కలిగించేది కాదే, అసౌకర్యం కల్పించేదే కాక అసలు దేశ ప్రజానీక ప్రయోజనాలని దెబ్బతీసేటువంటి స్వభావం కలిగి ఉందనే ఆ విషయాన్ని ఇవాళ మేము తెలియజేయదలుచుకున్నాం. ఈరోజున విలీనం వలన వచ్చేటువంటి నష్టాలన్నింటినీ కూడాను నాయకులు తెలియజేశారు. ఈరోజున బ్యాంకుల్ని విలీనం చేయడం వలన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, బ్యాంకింగ్ సర్వీసులు ప్రజలకు దూరం అవుతాయి. అనేక బ్యాంకులు అని ఇప్పటికే ఎక్స్పీరియన్స్ ఉన్నది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్సిలరీస్ని సబ్సిడరీ బ్యాంకుల్ని కలపడం వలన దాదాపుగా 1000 బ్యాంకుల్ని 1000 బ్రాంచీల్ని మూసివేయడం జరిగింది. విదేశ సంస్థలకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఈ విలీనకరణ. లాభాల బాటలో ఉన్న బ్యాంకులను జాతీయ బ్యాంకుల్లో కలిపి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపి వాటిని సుమారు 1000 బ్రాంచీలు ఇవాళ క్లోజ్ చేయడం జరిగింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొన్ని బ్యాంకులను, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని బ్యాంకులను కలపడం వలన సుమారు 800 బ్రాంచీలు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మన దేశ ఆర్థిక మంత్రి గారు ఏమన్నారంటే మెరిజిన తర్వాత ఏ జాతీయ బ్యాంకులో మూసివేయడం జరగలేదని ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ ఇక్కడ మన మచిలీపట్నంలోనే మరి ఆవిడకి తెలియని విషయం ఏంటంటే మన మచిలీపట్నంలోనే బ్యాంక్ మెరిజిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బ్రాంచ్ మూసివేయడం జరిగింది. ప్లాస్టిక్ నిషేధం కోరుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్ర అవనిగడ్డకు చేరుకుంది. ప్లాస్టిక్ నిషేధం కోరుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్ర అవనిగడ్డ చేరుకుంది. నాడు ఒక్క అడుగే దేశానికి స్వాతంత్రం దిశగా అడుగులు వేసేలా చేసింది. ఈరోజు ఈ యువకుడి ఒక్క అడుగే ప్లాస్టిక్పై ప్రజల్లో అవగాహన కలిగిస్తుందని అవనిగడ్డ 2 SI సురేష్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇమానియల్ జోసెఫ్ అనే 21 సంవత్సరాల యువకుడు ప్లాస్టిక్ నిషేధం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ వద్ద 1 ఆగస్టు పాదయాత్ర ప్రారంభించి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పాదయాత్ర చేసుకుంటూ దాదాపు 1300 కిలోమీటర్లు నడిచి నేడు అవనిగడ్డ నియోజకవర్గానికి చేరుకున్నాడు. మోపిదేవి గ్రామంలో రోడ్ల పక్కనే ఉన్న దుకాణాలలో ప్లాస్టిక్ నిషేధం గురించి అవగాహన కల్పిస్తూ ఒంటికి ముందు వెనక 2 బ్యానర్లు తగిలించుకుని ప్లాస్టిక్పై అవగాహన కల్పిస్తున్నాడు. ఇది చూసిన కొందరు మోపిదేవిలో అతనికి డబ్బు సహాయం చేస్తుంటే తీసుకోకుండా మీరు ప్లాస్టిక్ని మాత్రం వాడకండి, అదే మీరు నాకు చేసే సహాయం అని తెలిపాడు. వెళ్లేదారిలో గుడిలోనో బడిలోనో ఆహారం తీసుకుంటున్నానని, రాత్రులు కూడా గుడి, బడి, పోలీస్ స్టేషన్ వంటి ప్రదేశాలలో పడుకుంటున్నానని తెలిపాడు. బీటెక్ మెకానికల్ చదివిన 1 21 సంవత్సరాల యువకుడు ప్లాస్టిక్ నిషేధం కోరుతూ పాదయాత్ర చేస్తుండడాన్ని పలువురు అభినందించారు. మోపిదేవి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి సురేష్ జోసెఫ్ కి బ్రెడ్ మరియు ఫ్రూట్స్ ఆహారం అందించి అభినందించారు. మార్గమధ్యమంలో స్కూల్ పిల్లలు ప్లాస్టిక్ వాడకూడదని, ప్లాస్టిక్ వలన అనర్థాలు విద్యార్థులకు తెలిపారు. కనీసం మొబైల్ ఫోన్ కూడా లేకుండా ఇన్ని రాష్ట్రాలు తిరగడం విశేషం. మోపిదేవిలో ఫోన్ ద్వారా తమిళనాడులో ఉన్న తల్లిదండ్రుల సమాచారం తెలుసుకుని తన సమాచారం వారికి తెలిపి సంతోషపడ్డాడు. ఓకే, ఈరోజు మన మోపిదేవి మండలంలో ఈయన జోసెఫ్ గారు అని చెప్పేసి తమిళనాడుకు చెందిన జోసెఫ్ గారు, ఆయన ఆల్రెడీ బీటెక్ చేసి ఉన్నారు. ఈ ప్లాస్టిక్ పైన అవేర్నెస్ కోసం ఈయన వెస్ట్ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు బై రోడ్డు వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ కన్యాకుమారి నుంచి గుజరాత్ వరకు కూడా వెళ్తారంట ఆయన. ఈరోజు ఈయన వస్తూ అక్కడ దారిలో ఉన్న ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడడం వల్ల వినాశనాలు, దానివల్ల
ఎంతవరకు నష్టం జరుగుతున్నది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనితో భాగంగా ఈరోజు ఈయన మన దగ్గరికి రావడం జరిగింది. ఈయన అభినందిస్తూ మేము కూడా ఆయన కూడా కలవడం జరిగింది. ఈయన యొక్క చేసే పనికి అభినందిస్తున్నాను ఈయన్ని. అదేవిధంగా మనం కూడా మన యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ మన వాళ్ళకు అందరూ కూడా చెప్పండి, ప్రతి ఒక్కరు ఎవరో కూడా ఈ ప్లాస్టిక్ అనేది వాడడం మానేసి జూట్ బ్యాగులు కానీ మామూలుగా ఈ కాటన్ బ్యాగులు కానీ వాడి మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు జోసఫ్, మా ఊరు తమిళనాడు రామేశ్వరం. నేను ఇక్కడ కలకత్తా నుండి కన్యాకుమారి వరకు మరియు కన్యాకుమారి నుండి గుజరాత్ వరకు ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగం గురించి అవగాహన తీసుకోవడానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. నేను వేరే గవర్నమెంట్ కానీ వేరే సంస్థకు కానీ సొంత పాదయాత్ర. నేను ఇక్కడ మోపిదేవి, ఇక్కడ విత్ సార్ ఎస్ఐ సార్ అండ్ ఐఎమ్ ఇన్ అ స్కూల్. అందరికీ చెప్తాను, ప్లాస్టిక్ కాల్చకూడదు, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ చెత్తను ఒక్క ప్లేస్లో, చెత్తను చెత్త డబ్బాలో వేయండి, ఒక ప్లేస్లో వేయండి, అక్కడెక్కడ కాదు. టెల్ ఎవ్రీ వన్ టు అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ యూస్ లాంగ్ టర్మ్ ప్రోడక్ట్. యూస్ కాటన్ బ్యాగ్, అ జూట్ బ్యాగ్, వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ సప్లిమెంట్ ఫర్ ప్లాస్టిక్. అవాయిడ్ ప్లాస్టిక్ హౌ మచ్ ఇస్ పాసిబుల్. టెల్ ఎవ్రీ వన్ టు అవాయిడ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ కాల్చకూడదు, డోంట్ బర్న్ ప్లాస్టిక్. ద స్మోక్ ఇస్ మోర్ విగరస్ అండ్ డేంజరస్ టు అవర్ హెల్త్. దే ఆర్ టెలింగ్ ఇట్ ఈస్ ద రీజన్ ఫర్ క్యాన్సర్ ప్రాబ్లమ్. సో ప్లాస్టిక్ కాల్చకూడదు, యూస్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ చెత్తను చెత్త డబ్బాలో వేయండి. ప్లాస్టిక్ సంచలే వద్దు, గుడ్డ సంచలే ముడ్డు. అందరికీ చెప్తాను ప్లాస్టిక్ కాల్చు, అబౌట్ ప్లాస్టిక్, దట్స్ ఇట్. ఘంటసాలలో మురుగునీరు పోయేదారి లేక రహదారిని ముంచెత్తడంతో మోకాలిలోతు నీటిలోనే 4 రోజులుగా స్థానికులు నడక సాగిస్తున్నారు. ఓవైపు జ్వరాలతో గ్రామాలు మంచాన పడుతున్నాయి. పారిశుద్ధ్య వారోత్సవాలు, పక్షోత్సవాలు అంటూ ప్రకటనలు ఓదరగొడుతున్నాయి. 4 రోజులుగా మురుగునీరు పసర్లు కట్టేసి రహదారిని ముంచెత్తింది. కానీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఘంటసాల గ్రామ పంచాయతీ పరిధిలో ఘోటకం కాలనీ పరిస్థితి ఘోరంగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రధాన డ్రైన్ ఆక్రమణలకు గురవడంతో నీరుపోయే మార్గం లేక పసర్లు కట్టి రహదారులను ముంచెత్తడంతో ఆ మురుగునీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి అర్జున్ రావును వివరణ కోరగా పంచాయతీ సిబ్బందితో వెంటనే చర్యలు చేపడతామన్నారు. క్లియర్ చేయించి డ్రైన్ నీళ్ళు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తాను. నేను చెల్లిస్తాం, ఇక వర్పిస్తే మా విలేజ్ మొత్తం కూడా చెల్లిస్తాను. మా సిబ్బంది వలసాల పంచాయతీ ఏరియాలో ఉన్న ఘోటకం బీ కాలనీ ప్రజలు ఈ భారీ వర్షాల వల్ల మురుగు డ్రైనేజీలు పొంగి మరి రోడ్లన్నీ పంచాయతీ రోడ్లు మునిగిపోయినాయి. దీనివల్ల అంటువ్యాధులు, కలరాలు వచ్చే ప్రమాదం ఉంది. పంచాయతీ అధికారులు స్పందించి ఈ మురుగు డ్రైనేజీని గంజికాలవ కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల చేతి గుర్తుల వారు, చేనేత కార్మికులు కూడా మగ్గం కోతల్లో నీళ్ళొచ్చి నానా అగచాట్లు పడుతున్నారు. 10 రోజుల నుంచి పనులు లేవు. మరి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ స్పందించి వీళ్ళకి సహాయ కార్యక్రమాలు, ఈ వాటర్ను పోయే మార్గం చేపట్టాలని మేము యుద్ధ ప్రాతిపదికన చేయాలని కోరుతున్నాం. నీళ్ళు వచ్చేసినాయి, నడుస్తా ఇబ్బందిగా ఉంది. పిల్లలకి స్కూల్కి వెళ్తా కాటికి కొంచెం సంధించి రోడ్డు ఏమైనా పోసే అవకాశం ఉంటే చేయండి. మాకు ఎడతెరపి లేని కుండపోత వర్షానికి పెడన పట్టణంలోని ప్రధాన రహదారులేగాక పలు కాలనీలు జలమయమయ్యాయి. పెడనలో కురిసిన కుండపోత వర్షాలకు పట్టణం జలమయమైంది. ప్రధాన రహదారులేకాక పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ పారుదల లేక దీనికి తోడు వర్షపు నీరు తోడై ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు నరకయాతన పడుతున్నారు. అసలే పట్టణంలో విషజ్వరాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతి కుటుంబంలో ఇద్దరు తప్పనిసరిగా విషజ్వరాల బారిన పడి నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పురపాలక సంఘం చొరవ తీసుకుని మోటార్ల ద్వారా వర్షపు నీటిని బయటకు తరలించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పట్టించుకున్న దాఖలాలు కూడా వైద్యాధికారుల నిర్లక్ష్యం ఏమీ కూడా లేదు. ఇక్కడ మరి చాలా దారుణం ఈ రోగాల బారిన పడి దోమలతో సతమతమైపోయి ఇగో ఇంటి వెనకాలతో మురికి నీరు, కాలు వాపులు కూడా వచ్చేస్తున్నాయి. మురికి నీరు వాసన సాయంత్రం 6 అన్ని వేసేసుకుని తలుపులు వేసుకుని దోమల దండయాత్రలా ఉంది. మాకు నిజంగా వాళ్ళు చేయడం కాదు దండయాత్ర, దోమల మమ్మల్ని చేస్తున్నాయి దండయాత్ర. మురికి నీరు ఇళ్లలోకి వెళ్ళిపోయి నానా బీభత్సం చేస్తున్నాయి. కనుక వైద్యాధికారులు కూడా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సాయం చేయటం లేదు. ఈ నీళ్ళు వచ్చిన వాళ్ళ మగ్గం గొద్దులు కుళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. బాగాను వర్షం కాకోకుండా బిల్డింగులు కూడా అక్కడక్కడ బీటికిచ్చినాయి. అది దాన్ని బట్టి మీరు రామలక్ష్మి వర్ష కాలనీ మొత్తం మునిగిపోయింది. 4 గేట్లో మునిగిపోయింది. చేనేతోళ్ళు గోతులు నిండినవి. బిల్డింగులు కూడా అక్కడక్కడ ఇటుకలు కనపడుతున్నాయి, బీటికిలు ఇచ్చినాయి.
మరి దాని గురించి మీరు ఎమ్మట చర్యలు తీసుకున్నారు. నీళ్లు మురికి నీళ్ళు దొడ్డు కాలువ నీళ్ళు అన్ని బయట వచ్చేసి నీ పిల్లలు కూడా నడుతానికి ఉండలేదు. ఎంత మటుకు బాధపడుతున్నావు. ఎవరు వస్తున్నారు కానీ అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు పట్టించుకుంటలేదు. అసలు కొట్టడం కూడా ఉండలేదండి. వచ్చేసేస్తున్నాయి. అసలు ఆ పందులు అసలు ఎన్ని సార్లు అన్నా మున్సిపాలిటీ ఆఫీసులో చెప్పినా ఎవరు పట్టించుకుంటలేదండి. పిల్లలు జ్వరాలు వస్తాయి కదా ఆ పందులు తిరిగితే. అసలు ఇవన్న బయట ఎత్తకుంటలేదు. పందులు జ్వరాలు వస్తున్నారు. వాంతులు కొంత నీళ్లు వస్తున్న నీళ్ళ మూడు నెలలు అవుతుంది. అసలు జ్వరాలు పడి వాళ్ళు వరకు ఎవరు ఏమీ లేదు. అసలు వాళ్ళ తినడానికి కూడా సహాయం కూడా లేదు. అసలు ఎవరు ఎవరి సహాయం కూడా లేదు. వండుకుంటాను కూడా లేదు మాకు వసతి. మాకు బియ్యాలే కట్టి తేలిక బియ్యానికి